మనోజ్ ఒక జూట్ మిల్లో పనిచేస్తూ ఉండేవాడు. వాళ్ల ఇంటి నుండి జూట్ మిల్ కాస్త దూరంలోనే ఉంటుంది. ఈ మధ్య జూట్ మిల్ ని మూసి ఉంచుతున్నారు. అందరికి ఎన్నో నెలలుగా జీతం అందడం లేదు. మనోహర్ ఇంకా అతని భార్య సుధా చాలా కష్టంగా జీవితాన్ని వెళ్లబుచ్చుతున్నారు. అత్తగారు రాత్రి పగలు పడుకునే ఉండి కోడల్ని ఆడిపోసుకుంటూ ఉంటుంది. సుధా దగ్గర ఒక కుట్టు మిషన్ ఉంటుంది. సుధా కుట్టు పనులతో ఇంటి ఖర్చులను చూసుకుంటూ ఉండేది. మనోహర్ ఒకరోజు ఇంటికి వచ్చి, నేనేం చేయాలి, ఏమీ అర్థం కావట్లేదు. డబ్బులు ఎక్కడైనా దొరికాయా? ముందు మంచినీళ్ళివ్వు, అలసిపోయాను. చాలా ఆలస్యమైపోయింది. అవును, కూలీలందరికీ మీటింగ్ జరిగింది, అందుకే ఆలస్యమైంది. డబ్బులు ఎక్కడా దొరకలేదు, ఏం చేయాలి? నేనేమనుకుంటున్నానంటే బాబుని తీసుకుని కొన్ని నెలల వరకు మా పుట్టింటికి పాట్నాకి వెళ్ళిపోతాను. పాట్నాకి వెళ్ళడానికైనా డబ్బులు కావాలి కదా, అవి ఎక్కడి నుంచి వస్తాయి? నేను వెళ్లి కొన్ని బట్టలు ఇచ్చొస్తాను. సుధా వెళ్లిపోయింది. కుట్టిన బట్టలు ఇచ్చిన తర్వాత తను ఒక చెట్టు కింద ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడే తనకక్కడ నేల మీద ఏదో మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది. తను అక్కడి మట్టిని తీసి చూసేసరికి అక్కడ ఒక ఇత్తడి ఉంగరం కనిపిస్తుంది. సుధా దాన్ని తీసుకుంటుంది. ఆ ఉంగరాన్ని తన చీరకి తుడిచి తన చేతిలో పెట్టుకుని మరొక చేతితో మూసి ఇలా అంటుంది, ఆహ్, నేనింకా బంగారు ఉంగరం అనుకున్నాను. అలా అనుకుని తను చెయ్యి తీయగానే తన చేతిలో ఆ ఇత్తడి ఉంగరంతో పాటు మరొక బంగారం ఉంగరం కూడా ఉంటుంది. అరే, ఇదెలా జరిగింది? తను ఇంటికి పరిగెత్తుతుంది. ఏమండి, ఎక్కడున్నారు? కాస్త త్వరగా రండి. ఏమైంది, ఎందుకింతలా అరుస్తున్నావు? ఏదో పెద్ద ఖజానా దొరికినట్టు. ఎందుకు గొంతు చించుకుంటున్నావు? ఏమైనా దయ్యాన్ని చూసావా? ఆ, అవును, అలాంటిదే అనుకోండి. నీ ఉద్దేశం? సుధా వాళ్లకి జరిగిన విషయమంతా చెప్తుంది. ఉంగరాన్ని మనోహర్ చేతికి ఇస్తుంది. ఇది బంగారపు ఉంగరం, ఎక్కడ దొరికింది? ఏదే నన్ను చూడనివ్వు. సుధా వెంటనే ఇత్తడి ఉంగరాన్ని తన చేతిలో పెట్టుకుని రెండవ చేతితో మూస్తుంది. కళ్ళు మూసుకుని, నా దగ్గర బంగారపు చైన్ లేదు, ఓ ఉంగరమా, నాకు బంగారు చైన్ ఇవ్వు. అంతలో తన చేతిలో ఏదో కదిలినట్టు అనిపించింది. తన చేయి తీస్తుంది. ఒక లావుపాటి బంగారపు చైన్ నేల మీద పడుతుంది. ఇక మనకి అదృష్టం పండినట్టేనండి. అన్నట్టు ఇక ఈ విషయం నీలోనే దాచుకో. ఇంకొకటి, ఇంకొకటే కోరుకుంటాను. నా పిల్లలకి తినడానికి ఏమైనా తినుబండారాలు కావాలి. సుధా ఇత్తడి ఉంగరాన్ని తీసుకుని తన చేతిలో పెట్టి కళ్ళు మూసుకుని ఇలా అంటుంది, నా బిడ్డకు తినడానికి బోలెడన్ని తినుబండారాలు కావాలి. వెంటనే వాళ్ల ఇంట్లో బోలెడన్ని పాల బాటిళ్లు, పళ్ళు, మిఠాయిలు, బిస్కెట్లు, టాఫీలతో నిండి ఉన్న ఒక బుట్ట వస్తుంది. ఓరి భగవంతుడా, ఎన్ని తినుబండారాలు వచ్చాయో. అరే, ఇటివ్వు ఆ ఉంగరాన్ని దాచిపెడతాను, అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగిద్దాం. సుధా సంతోషంగా అన్ని పనులు చేసుకుంటుంది. ఇద్దరూ భోజనం చేసి వెళ్లి పడుకుంటారు. బాబుకి చాలా కాలం తర్వాత కడుపు నిండుతుంది. తను ప్రశాంతంగా పడుకుంటాడు. అత్తగారు కూడా చాలా కాలం తర్వాత పడుకుని పాటలు పాడుకుంటూ ఉంటుంది. మనోహర్ ఆ ఉంగరాన్ని తన మొలతాడుకి కట్టుకుంటాడు. అంతలో ఉంగరం నుండి శబ్దం వస్తుంది. నువ్వు ఈ ఉంగరాన్ని రోజులో 3 వస్తువులను మాత్రమే కోరుకోవాలి. కానీ గుర్తుపెట్టుకో, ఏం కోరుకున్నా సరే దానివల్ల ఎదుటి వాళ్లకి ఎటువంటి చెడు జరగకూడదు. మనోహర్ ఉండంటుండి నిద్రలేస్తాడు. లేచేటప్పటికి తనకి ఒళ్ళంతా చెమటలు పడతాయి. ఆ గొంతు ఎవరిది? బహుశా ఇదే ఉంగరం నుండి వచ్చినట్టుంది. ఈ ఉంగరం మాట్లాడగలదన్నమాట. సుధా, సుధా, ఇలా చూడు, చాలా అద్భుతమైన వస్తువు దొరికింది నీకు. ఈ ఉంగరం మాట్లాడగలదు కూడా. చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరూ నిద్రపోతారు. అంతలో మనోహర్ చెవులకు ఎవరో కొంతమంది మాటలు వినిపిస్తాయి. తను ఆ మాటలను వింటూ ఉంటాడు. ఏ జూట్ మిల్లులో నేను పనిచేస్తున్నానో దానిని కొంతమంది కాల్ చేయబోతున్నారు. నేను త్వరగా వెళ్లి దానిని కాపాడుకోవాలి, అదే కదా మనకు తిండి పెడుతుంది. మనోహర్ వెంటనే లేచి చేతిలో ఒక టార్చ్, ఇంకా లాఠీ తీసుకుని మిల్లు దగ్గరికి బయలుదేరతాడు. త్వరగా పదండి, మిల్లుకు నిప్పు అంటుకుంది. కొంతమంది మిల్లు క్వార్టర్స్ లోనే ఉంటూ ఉంటారు. చాలా కిటికీలు వెంటనే తెరుచుకున్నాయి. అందరూ పరిగెత్తుతూ తన వెనకే వస్తారు. మనోహర్ మిల్లు దగ్గరికి చేరుకోగానే మిల్లులో ఒక మూలన నిజంగానే నిప్పు అంటుకుని ఉంటుంది. వాళ్లందరూ కలిసి మంటలను ఆర్పేస్తారు. ఆ సమయంలో మనోహర్ చెయ్యి కాలిపోతుంది. అందరూ తనను అడుగుతారు, నిప్పు అంటుకుందని నీకెలా తెలిసింది? ఏమో నాకు తెలీదు, నిద్రపోతుంటే వీధిలో ఎవరో మాట్లాడుకోవడం విన్నాను. సేటు మనకి డబ్బులు ఇవ్వనప్పుడు మిల్లుండి ఏంటి ప్రయోజనం? అది కాలిపోతే కాలిపో అనిపించింది. ఆ మాటలు నా చెవిని పడగానే నేను వెంటనే పరిగెత్తాను. మంటలు ఎక్కువగా విస్తరించలేదు, మిల్లుని కాపాడారు. తను ఇంటికి వచ్చాక తన భార్య, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్లారు? మనోహర్ తనకు అన్ని విషయాలు చెప్తాడు. అలాగే అక్కడికి వెళ్లి చూసేసరికి వాళ్ళు నిప్పు అంటించేశారు. మీ చెయ్యి కూడా కాలిందండి,
ఉండండి మందు రాస్తాను. ఆ మందు రాయి. ఆ తర్వాత ఇద్దరు పడుకుంటారు. ఉదయాన్నే ఎవరో తలుపులు కొడతారు. తెరిచి చూస్తే మిల్లు యజమాని వచ్చి నిలబడతారు. మనోహర్, నీ కారణంగా చాలా నష్టం జరగబోయి తప్పించుకున్నాను. నీలాంటి పనివాళ్ళే మాకు చాలా అవసరం. అయ్యో, నీ చెయ్యి పూర్తిగా కాలిపోయినట్టుంది కదా. ఇదిగో ఈ డబ్బులు తీసుకో, వెళ్ళి చేతికి వైద్యం చేయించుకో అన్నట్టు. ఇక మీదట నువ్వు మన మిల్లులో చీఫ్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేయాలి. సార్, మీకు చాలా చాలా థ్యాంక్స్. సేటు గారు వెళ్ళిపోయారు. సుధా, నువ్విది చూసావా? సార్ నాకు వైద్యం కోసం డబ్బులిచ్చారు, పైగా చీఫ్ సెక్యూరిటీ గార్డ్ గా ఉద్యోగం కూడా ఇచ్చారు. సరే, అయితే మనం ప్రశాంతంగా వైద్యం చేయించుకోవచ్చు అన్నట్టు. ఏమండి, మనం ఉంగరాన్ని 3 వస్తువులు మాత్రమే అడగగలిగాం. అయితే ఆ ఉంగరాన్ని మనం నీ చేతిని నయం చేయమని అడుగుదామా? అవును కదా, నేను మిల్లికి నిప్పంటుకున్న కంగారులో మర్చిపోయాను. సరే, నేను ముందు మందు రాస్తాను, మీరు వెళ్లి ఉంగరాన్ని తీసుకురండి. సుధా ఉంగరం తీసుకుని చేతిలో పెట్టుకుని కళ్ళు మూసుకుని, ఆయన చెయ్యి నయమైపోవాలి, అలాగే మాకు ఉండడానికి ఒక మంచి చోటు ఇవ్వు, మా మిల్లుని ఓపెన్ చేయించు. ఒక క్షణంలోనే మనోహర్ చెయ్యి పూర్తిగా నయమవుతుంది. అప్పుడే ఉన్నట్టుండి మిల్లు సైరన్ కూడా మోగుతుంది. అరే, ఇది నిజంగా అద్భుతం, మిల్లు తెరిచినట్టున్నారు. ఇదిగో దీనిని తీసుకోండి, ఏదైనా ముఖ్యమైన అవసరం ఉంటేనే దీనిని బయటికి తీయండి. నేను వెళ్ళి చూసి వస్తాను. నిజంగానే మిల్లు తెరిచారా? మిల్లు ఎదురుగా కూలి వాళ్లందరూ నిలబడి ఉంటారు. అందరూ యజమానికి జయజయకారాలు పలుకుతారు. తిరిగి వచ్చి మనోహర్ పడుకుంటాడు, కాని తనకి నిద్ర పట్టదు. మనోహర్ లేచి కూర్చుంటాడు. ఏమైంది, మీరు పడుకోవడానికి వెళ్లారు కదా, నిద్ర పట్టలేదా? చాలా రోజులుగా మిల్లు మూసుంది, మాయమంగరం దాన్ని తెరిపించింది. నువ్వు అలా కోరుకుని నిజంగా చాలా మంచి పనిచేశావు. మనోహర్ తన లాఠీ తీసుకుని బయటికి వెళ్తాడు. అతను మిల్లు యజమాని ఇంటి వైపు వెళ్తుంటాడు. మిల్లు యజమాని ఇంటి దగ్గరికి వెళ్లేసరికి అక్కడ ఇద్దరు దొంగలు పనివాడి మొహం మీద మత్తుమందు చల్లి లోపలికి వెళ్తారు. వెంటనే తను తిన్నగా యజమాని ఇంటి లోపలికి పరిగెడతాడు. సార్, తలుపు తెరవండి, త్వరగా తెరవండి. ఏమైంది మనోహర్, ఎంత రాత్రి వేళ? సార్, ఆ దొంగ దొంగ మీ ఇంట్లోకి దొంగ దూరాడు. అందరూ వెళ్లి చూసేసరికి నిజంగానే ఇనపెట్టె దగ్గర ఇద్దరు దొంగలు మొహానికి ముసుగులు వేసుకుని ఇనపెట్టె పగలగొట్టే ప్రయత్నం చేస్తారు. అందరూ వచ్చారని తెలిసి మెట్ల మీద నుండి మేడ మీద నుండి కిందకి దూకుతారు. పట్టుకోండి, పారిపోతున్నారు, పట్టుకోండి. అతను దొంగల్ని వెంబడించి వెంటనే వాళ్ళని పట్టుకుంటాడు, యజమాని దగ్గరికి తీసుకువెళ్తాడు. వీళ్ళని బంధించు, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. మనోహర్, ఇవాళ నువ్వు 2వ సారి నన్ను కాపాడావు, ఇక మీదట నువ్వు మా ఇంటి దగ్గర ఉన్న గెస్ట్ హౌస్ లోనే ఉండు. సార్, మీకు ధన్యవాదాలు. అదే రోజు అతను చెప్పడం వల్ల మనోహర్ యజమాని ఇంటి దగ్గరలో ఉన్న గెస్ట్ హౌస్ కి వెళ్తాడు. ఇప్పుడు ఆమె జీవితంలో అత్తగారి సణుగుడు పూర్తిగా అంతమైపోతుంది. మాయా ఉంగరం కారణంగా అందరూ సుఖంగా ఉంటారు. జీవన్ చాలా బీదవాడు. కూలి పని చేస్తూ అతను తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనితో పాటు అతని తల్లి పాయల్ అనే చెల్లెలు ఉండేది. అమ్మా, ఇదిగో ఈ నెల నా జీతం. బాబు, ఇది సరే కాని నీకు వచ్చే ఈ జీతంతో ఎలాగో మన ఇల్లు గడిచిపోతుంది. కాని మన పాయల్ పెద్దదవుతోంది కదా, కొన్నేళ్ల తర్వాత తనకు పెళ్లి చేయాలి కదా. ఆ అవునమ్మా, నాకు తెలుసు, అందుకే ఇంకో పనేదైనా చూసుకోవాలని అనుకుంటున్నాను. ఎలాంటి పని బాబు? నిన్న నాకు లల్లు కలిశాడు. వ్యాపారి బాహుబలి గారికి రాత్రివేళ ఆయన పొలం దగ్గర కాపలా ఉండడానికి ఎవరైనా దొరుకుతున్నారేమో చూస్తున్నారట. నేను ఆయనతో చెప్పాను రేపటి నుండి నేను పనిలోకొస్తాను అని. కాని నాన్న, నువ్వసలే రోజంతా కష్టపడుతున్నావు కదా, ఇక రాత్రిళ్ళు నిద్ర లేకుండా ఎలా ఉండగలుగుతావు? అన్నీ అయిపోతాయమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. తరువాతి రోజు నుండి జీవన్ రోజంతా కూలి పని, రాత్రి కాగానే వ్యాపారి పొలంలో కాపలాగా ఉండటం మొదలు పెడతాడు. అప్పుడు వర్షాకాలం ఉంటుంది. ఉదయం జీవన్ తిరిగి తన ఇంటికి వెళ్తుండగా దారిలో రోడ్డు మీద ఒక చోట నీళ్లు నిండి ఉంటాయి. ఒక పెద్దమ్మ అక్కడ నిలబడి ఉంటుంది. ఆ పెద్దమ్మ చేతిలో ఒక గొడుగు ఉంటుంది. ఏమైంది పెద్దమ్మ? నీళ్లు అడ్డంగా ఉన్నాయి బాబు, ఎలా దాటి వెళ్లాలో అర్థం కావటం లేదు. అయ్యో అంతేనా పెద్దమ్మ, నేను మిమ్మల్ని దాటిస్తాను, రండి తీసుకువెళ్తాను. జీవన్ ఆ పెద్దమ్మని తన చేతులతో ఎత్తుకొని ఆ నీటిని జాగ్రత్తగా దాటిస్తాడు. థ్యాంక్ యూ బాబు, నువ్వు చాలా మంచివాడివి.
అప్పుడే ఆకాశంలో పెద్దగా ఉరుములు మెరుపులు వస్తాయి. చాలా పెద్ద వర్షం వచ్చేటట్టుగా ఉంది బాబు, నువ్వు నా కొడుకుని తీసుకుని వెళ్ళు. అయ్యో వద్దు పెద్దమ్మ, నాకు దాని అవసరం లేదు, నేను ఎలాగో ఇంటికి వెళ్ళిపోతాను. దేంతో నీకు అవసరం పడుతుంది, తీసుకుని వెళ్ళు బాబు. నేనిది ప్రేమతో ఇస్తున్నాను, తీసుకో నాన్న. జీవన్ ఆ గొడుగు తీసుకునేందుకు తన చేతులు ముందుకు చాపగానే అతని ముఖం మీద నీటి చుక్కలు పడటం మొదలవుతాయి. జీవన్ పైకి చూస్తాడు. పెద్దమ్మ చూసావా, నీ గొడుగు తీసుకోగానే వర్షం మొదలైంది. జీవన్ మళ్లీ తన ఎదురుగా చూసేసరికి ఆ పెద్దమ్మ మాయమైపోతుంది. అప్పుడతని చేతిలో ఆ మ్యాజిక్ గొడుగు మాత్రమే ఉంటుంది. ఈ పెద్దమ్మ ఎక్కడికెళ్ళింది, ఎంతో తొందరగా ఎలా మాయమైపోయింది? జీవన్కి అక్కడ ఏం జరుగుతోందో ఏమీ అర్థం కావడం లేదు. వర్షం కురవడం చూసి అతను గొడుగు తెరవాలని అనుకుంటాడు. జీవన్ ఆ మ్యాజిక్ గొడుగు తెరవగానే గొడుగు కింద ఒక వెలుగు వస్తుంది. ఆ గొడుగు బంగారంలా మెరిసిపోతూ ఉంటుంది. చాలా విచిత్రంగా ఉంది. జీవన్ ఆ గొడుగు మూసేసి పరిగెత్తుతూ తన ఇంటికి వస్తాడు. అమ్మా అమ్మా, పాయల్ పాయల్. ఏమైంది బాబు? అన్నయ్య ఏమైంది? చూడమ్మా నేనేం తీసుకొచ్చాను. ఇదే గొడుగు కదా. ఇది అలాంటి ఇలాంటి మామూలు గొడుగు కాదమ్మా. జీవన్ తన తల్లికి చెల్లికి ఆ గొడుగు తెరిచి చూపిస్తాడు. అందులో నుండి మళ్లీ ఆ వెలుగు బయటికి వచ్చి గొడుగు బంగారంగా మారిపోతుంది. ఈ గొడుగు బంగారంలాగా మెరిసిపోతోంది. అన్నయ్య లోపలేదో రాసింది చూడు. ఏది కోరుకుంటే అదే ఇస్తాను. అంటే దీని అర్థమేంటి బాబు? ఏమో తెలీదమ్మా, నాకు మాత్రం ఇప్పుడు ఆకలిగా ఉంది. నాకు కడుపు నిండా ఏదైనా తినాలనుంది. జీవన్ అలా అనగానే మ్యాజిక్ గొడుగులో నుండి తినడానికి బోలెడు వంటకాలు బయటికి వస్తాయి. అది చూడగానే ముగ్గురు ఎంతో ఆశ్చర్యపోతారు. తప్పకుండా ఈ గొడుగుకి ఏవో మహిమలున్నాయి. ఇప్పుడు నువ్వు బంగారు నాణాలు కావాలని అడుగు. అలాగే అమ్మా, నాకు బోలెడన్ని బంగారు నాణాలు కావాలి. బంగారు గొడుగులో నుండి బంగారు నాణాలు కురవడం మొదలవుతాయి. బంగారు నాణాల మెరుపులను చూసి వాళ్ల ముగ్గురు కళ్ళు కూడా మెరిసిపోతాయి. బాబోయ్, ఎన్ని బంగారు నాణాలు! అన్నయ్య, నీకు ఈ గొడుగు ఎక్కడ దొరికింది? అది నేను ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు. జీవన్ తనకి దారిలో పెద్దమ్మ కలిసినప్పుడు జరిగిన విషయమంతా వాళ్లతో చెప్తాడు. దాంతో పాటు ఆ పెద్దమ్మ ఎలా మాయమైందో కూడా చెప్తాడు. ఆ దేవుడు మనల్ని చల్లగా చూశాడు. చూసావా బాబు, పాయల్ పెళ్లి ఎలా చేయాలా అని నేనెంతో బాధపడుతున్నాను. కాని ఇప్పుడు మన దగ్గర ఎంత బంగారం ఉందంటే ఊళ్ళోనందరికీ పంచినా సరిపోతుంది. అలాగే చేద్దామమ్మా. జీవన్ తన చేతిలో పట్టినన్ని బంగారు నాణాలు వేరు చేస్తాడు. ఈ బంగారు నాణాలు మనకి చాలు, మిగిలిన బంగారు నాణాలన్నీ మన ఊళ్ళో ఉన్న భేదవాళ్లకు పంచి వాళ్ల జీవితాలు కూడా బాగు చేద్దాం. అలాగే బాబు. ఇంకేముంది, జీవన్ ఆ బంగారు నాణాలన్నీ తీసుకెళ్లి బీదవాళ్లందరికీ పంచుతూ ఉంటాడు. ఈ విషయం లల్లు ద్వారా వ్యాపారి బాహుబలికి తెలుస్తుంది. అవును బాబుగారు, ఆ జీవన్ ఊళ్ళోని అందరికీ బంగారు నాణాలను పంచుతున్నాడు. నిన్నటి వరకు వాడికే దిక్కులేదు. డబ్బు కోసం రాత్రి పగలు పనిచేసేవాడు. హఠాత్తుగా వాడి దగ్గరికి అంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? బహుశా మన పొలంలో వాడికి ఏదైనా బంగారు నాణం దొరికిందేమో. అవును, అలాగే జరిగి ఉంటుంది. అప్పుడు ఆ బంగారం మీద మనకే హక్కు ఉంటుంది, అంటే నాది. లల్లు నువ్వెళ్ళి అసలు విషయమేంటో తెలుసుకో. వ్యాపారి బాహుబలి జీవన్ని గమనిస్తూ ఉండమని చెప్పి లల్లుని పంపిస్తాడు. జీవన్ మ్యాజిక్ కొడుకు తెరిచి బంగారు నాణాలు అడగగానే అందులో నుండి బంగారు నాణాలు కురవడం లల్లు కిటికీలో నుండి చూస్తాడు. అయితే ఇది మ్యాజిక్ గొడుగు అన్నమాట, వెంటనే వెళ్ళి ఈ విషయం బాబుగారికి చెప్పాలి. వెంటనే లల్లు పరిగెత్తుతూ తన యజమాని బాహుబలి దగ్గరికి వెళ్లి తను చూసినదంతా అతనితో చెప్తాడు. ఆ గొడుగుకి మహిమలున్నాయని, బంగారు నాణాలు కురిపిస్తుందని నువ్వు చెప్పేది నిజమేనా? అవును బాబుగారు, గొడుగు తెరవగానే అది బంగారంగా మారిపోతుంది, తర్వాత అందులో నుండి బంగారు నాణాలు కురిశాయి. సరే వెళ్దాం పద, వెళ్ళి ఆ గొడుగు తీసుకొద్దాం. వెంటనే బాహుబలి లల్లుని తీసుకుని జీవన్ ఇంటికి వస్తాడు. నీ బంగారు గొడుగు మీద నాకే అధికారం ఉంటుంది.
బాహుబలి జీవన్ చేతుల్లో నుండి మ్యాజిక్ గొడుగుని లాక్కుంటాడు. కానీ బాహుబలి ఆ గొడుగును తెరవగానే అందులో నుండి బురదంతా బయటికి వచ్చి బాహుబలి మీద పడుతుంది. లల్లు, నువ్వు బంగారు గొడుగని చెప్పావు కదా, జీవన్ ఇదిగో నీ గొడుగు, నీ పాత గొడుగు నువ్వే తీసుకో. ఇక లల్లు, ఈ రోజు నీ సంగతి చెప్తాను. బాహుబలి లల్లుని బాగా కొడతాడు. తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్లిపోతారు. జీవన్ ఆ గొడుగుని తీసుకుంటాడు. బహుశా ఈ గొడుగు మహిమ అయిపోయినట్టుంది, ఇక మనం పేదవాళ్ళకి సహాయం చేయలేము. జీవన్ ఎంతో నిరాశపడతాడు. అయినా మళ్లీ గొడుగు తెరిచి చూస్తాడు. మళ్లీ ఆ గొడుగు వెలుగుతో నిండిపోతుంది. మళ్లీ బంగారంగా మారిపోతుంది. దాని లోపల మళ్లీ ఏదో రాసుంది బాబు. ఈ బంగారు గొడుగు కేవలం బంగారం లాంటి మనసున్న వాళ్ళకే పనిచేస్తుంది, బీదవాళ్లకి సహాయం చేస్తూ ఉండు. ముగ్గురు ఎంతో సంతోషపడతారు. బంగారు గొడుగు సాయంతో మళ్లీ బీదవాళ్లకు సాయం చెయ్యొచ్చని, జీవన్ మనసు నిండా ఇతరులకు సాయం చెయ్యాలని ఉంటుంది. అందుకే ఆ గొడుగు మళ్లీ బంగారు గొడుగులాగా మారి బంగారు నాణాలు ఇస్తుంటుంది. కాని బాహుబలి మనసు నిండా స్వార్థం ఉంటుంది. అందుకే బంగారు గొడుగు అతని మీద బురద చల్లుతుంది. ఈ కథ వల్ల మనకి తెలిసిందేంటంటే, మన ఆలోచన మంచిదైతే అంతా మంచి జరుగుతుంది.